జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కథనం చూసా. ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు, 18 కోట్లు పెట్టి నీ సొంత తండ్రి విగ్రహాలు పెట్టుకున్నావు పులివెందల్లో. ప్రజాధనాన్ని ఉపయోగించి, ప్రజాధనాన్ని నీ సొంత తండ్రి విగ్రహాలు పెట్టుకునే దానికి ఉపయోగించుకునే దానికి నీకు ఎవరిచ్చారయ్యా హక్కు? నీకు ప్రజలకు మంచి చేయని అధికారం ఇస్తే మీ అయ్య బొమ్మలు పెట్టుకుంటావా? 18 కోట్లు పెట్టి మహానుభావులు విగ్రహాలు పెట్టాల్సిన చోట మహామేతల విగ్రహాలు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, తెలుసుకో. ఈరోజు నీ తండ్రి నీకు దోచి బాగా పెట్టునుండొచ్చు, ఆ అభిమానం ఉండొచ్చు. ఆ అభిమానం ఉంటే నీ ఇంట్లో ఫోటో పెట్టుకొని దండం పెట్టుకో, లేకపోతే నువ్వు కార్యక్రమాల్లో దండం పెట్టుకుని నీ ఛానల్లో పెట్టుకో. అంతేగాని రోడ్ల పైన పెడతాం, ఆ రోడ్ల పైన పెట్టేదానికి కూడా ప్రజాధనాన్ని ఉపయోగిస్తా అంటే అది చల్లదు. ఎందుకంటే నీ తండ్రి చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో హైదరాబాదులో అనేక మంది పేదవాళ్ళ ప్రాణాలు, బడుగు బలహీన వర్గాల ప్రాణ ఆ రోజు మతకల్లోహాలు పెట్టి తీసింది నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి. అదేవిధంగా భారతదేశం గర్వించదగ్గ ప్రధాని, ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తి, పివి నరసింహారావు గారి సభలో చెప్పులేపించిన వ్యక్తి నీ తండ్రి. ఆఖరికి శవ రాజకీయాలు, ఆ రోజు పీవీ గారు చనిపోతే హైదరాబాద్కు వస్తే ఆ రోజు ఆయన శవం కాలుతూ ఉంటే అక్కడి నుంచి సగంలో ఆపేసి వెళ్ళిపోయిన వాడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి. అదేవిధంగా కొడుక్కి 1000 కోట్లు దోచిపెట్టాడు, జలయజ్ఞాన్ని ధనయజ్ఞాన్ని చేశాడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి. 1996లో ఎంపీగా ఆ రోజు కంటెస్ట్ చేసిన ఓడిపోతున్నానని తెలిసి ఆ రోజు కొంతమంది ప్రాణాలు తీశాడు నీ తండ్రి. 2004లో అధికారం లేకొచ్చిన తర్వాత ప్రత్యర్థులైన, రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రాణాలు తీశాడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అధికార బలాన్ని ఉపయోగించి ఎవరికి పడితే వాళ్ళకి సొంత సామాజిక వర్గం వాళ్ళకి 1000 కోట్లు దోచిపెట్టి, నీకు దోచిపెట్టి ప్రజాధనాన్ని దోచుకున్నాడు నీ తండ్రి. అలాంటి వ్యక్తిని ఈరోజు అలాంటి వ్యక్తికి విగ్రహాలు పెడతావా? మహానుభావులు విగ్రహాలు ఉండాలయ్యా. నువ్వు, నీకు నిజంగా అభిమానం ఉంటే కడప జిల్లాలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, కడప కోటిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, తరిమెల్ల నాగిరెడ్డి, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఎంతోమంది రాష్ట్రం కోసం, దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడిన ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అలాంటి విగ్రహాలు పెట్టాలి. అలాంటి విగ్రహం ఒక్కరోజు కూడా పెట్టలేదు. ఏమంటే వేమన విగ్రహం తీసి నీ తండ్రి విగ్రహం పెడతావు, అంబేద్కర్ విగ్రహం తీసి నీ తండ్రి విగ్రహం పెడతావు, గాంధీ విగ్రహం తీసి నీ తండ్రి విగ్రహం పెడతావు. అంటే మహానుభావుల విగ్రహం తీసి మహామేత విగ్రహాలు పెడతా ఉన్నావు. అది ఏమన్నా నీ సొంత జోబులో డబ్బుల నుంచా అంటే కాదు. ఏంటంటే ప్రజాధనాన్ని ఉపయోగించి. అది ఎంత పెద్ద తప్పిదమో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి తెలుసుకో. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నేను రూపాయి సీఎం అంటారు కదా, రూపాయి తీసుకుంటూనే 18 కోట్ల విగ్రహాలకి నీ తండ్రి విగ్రహాల కోసం ఖర్చు పెట్టావంటే నువ్వు మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు మాత్రం కనీసం ఒక్కటి కూడా చెప్పిన మాట నిలబెట్టుకోడు, మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు ఈ పులివెందల సైకో అని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన తప్పిదాలు బయటకు వస్తూ ఉంటే ఇంత అవినీతి పరుడు రాష్ట్రంలో ఉన్నాడా, ఇంత ప్రజాధనాన్ని వృధా చేసిన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నాడా అనిపిస్తూ ఉంది నువ్వు చేసిన అక్రమాలకి. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నావు. మారు జగన్మోహన్ రెడ్డి.